టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విషాదకరమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న మొన్నటి వరకు మీనా గారి భర్త పోయారు అన్న విషయం గురించి పూర్తిగా తేరుకోకముందే ప్రముఖ ఎడిటర్ అయిన గౌతమ్ రాజ్ గారు నిన్న ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఇక ఆ విషాద సంఘటన నుండి పూర్తిగా మరవక ముందే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాతని కోల్పోవాల్సి వచ్చింది. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నేను చెప్పేది నిజం. టాలీవుడ్ ఇండస్ట్రీకి సీనియర్ నిర్మాతగా, స్టార్ ప్రొడ్యూసర్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ నిర్మాత ఇక లేడు. మరింతకీ ఆ స్టార్ ప్రొడ్యూసర్ ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే ఆయన ఎవరో కాదండి, గోరంట్ల రాజేంద్ర ప్రసాద్ గారు. సహ నిర్మాతగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రామానాయుడు గారు నిర్మాతగా వ్యవహరించిన ఎన్నో సినిమాలకి నిర్మాణ సారథ్యాలను చేపట్టారు. ఇక ఆ తర్వాత మాధవి బ్యానర్స్ అనే సొంత బ్యానర్ని స్థాపించి ఎన్నో సినిమాలకి ప్రొడ్యూసర్గా వ్యవహరించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఈయన సుపరిచితుడైన నిర్మాత అని చెప్పాలి. ముఖ్యంగా ఈయన నిర్మాణంలో వచ్చిన సినిమాలలో సుపుత్రుడు, ఆటగాడు, కురుక్షేత్రం, దొరబాబు ఇలా చెప్పుకుంటూ పోతే ఏఎన్ఆర్ మరియు శోభన్ బాబు వంటి వాడు నటించిన ఎన్నో సినిమాలకి నిర్మాతగా ఆయన సొంత బ్యానర్ మీద నిర్మించాడు. అలా చిత్రసీమ రంగానికే సీనియర్ ప్రొడ్యూసర్ ఈయన. ఇక రాజేంద్ర ప్రసాద్ గారి ఆరోగ్య విషయంలోకి వెళ్తే వయసు 86 ఏళ్ళు. వయసు రీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా బాధపడుతున్నట్లు సమాచారం. హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ని అందిస్తున్నప్పటికీ గుండెపోటు కారణంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ వార్త తెలుగు చిత్రసీమ రంగాన్ని పూర్తి దిగ్భ్రాంతికి గురి చేసింది. వరుస విషాద సంఘటనలతో తెలుగు చిత్రసీమ రంగం అతలాకుతలమైపోతుందని చెప్పాలి. విషయం తెలిసిన వెంటనే సినిమా రంగానికి చెందిన ఎందరో సినీ ప్రముఖులు ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరిచారు. ఏది ఏమైనప్పటికీ వరుస విషాద సంఘటనలు నెలకొంటున్న ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఇక లేడు అన్న వార్త ఇండస్ట్రీకి ఓ షాకింగ్ న్యూస్. మరి ఈ విషాదకరమైన సంఘటన నుంచి రాజేంద్ర ప్రసాద్ గారి కుటుంబ సభ్యులు తేరుకునే గుండె నిబ్బరాన్ని, ఈ సీనియర్ ప్రొడ్యూసర్ ఆత్మకి శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.